Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తెరపైకి లింగ వివక్ష అంశం. అశోక్ గజపతిని సాగనంపుతారా? హైకోర్టుకు వెళ్లి మరీ సాధించుకున్న మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును మళ్లీ సాగనంపుతారా? వైసీపీ ప్రభుత్వం ఈ మేరకు మార్గాలను అన్వేషిస్తోందా? ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇది నిజమేనని అనిపిస్తోంది. విజయనగరం జిల్లాలోని పోస్ట్పాటు వంశీయులకు చెందిన మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ నియామకంపై తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలకు వెళ్లేందుకు వైసీపీ సర్కారు పలు దారులు అన్వేషిస్తోంది. తొలుత మాన్సాస్ ట్రస్ట్ అక్రమాలను తెరపైకి తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త అస్త్రాన్ని తెరపైకి తెస్తోంది. తాజాగా ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే అశోక్ గజపతి రాజును సాగనంపేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగానే అర్థమవుతోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ గా ఉన్న సంచేత గజపతి రాజు స్థానంలో హైకోర్టు తీర్పుతో అశోక్ గజపతి రాజు బాధ్యతలు చేపట్టారు. ఆయన ఎలాగైనా సాగనంపేందుకు వైసీపీ సర్కారు దారులు వెతుకుతోంది. అందులో భాగంగా తొలుత మాన్సాస్ ట్రస్ట్ అక్రమాలను తెరపైకి తెచ్చింది. అలాగే మాన్సాస్ లో కొన్నేళ్లుగా ఫోరెన్సిక్ ఆడిట్ జరగని విషయాన్ని బయటపెట్టింది. అశోక్ గజపతి రాజు సొంత ట్రస్ట్ లో అక్రమాలకు పాల్పడ్డారంటూ చేసిన వాదనను కోర్టులు అంగీకరించే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయంపై వైసీపీ సర్కారు దృష్టి పెట్టింది. మాన్సాస్ చైర్మన్ గా అశోక్ గజపతి రాజు నియామకానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆయన తొలగింపు కోసం తిరిగి అప్పీలకు వెళ్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉండడంతో ఆయన తొలగింపు అంత సులువు కాదనే విషయం సర్కారుకు అర్థమైంది. అక్రమాల పేరుతోనో మరో పేరుతోనో ఆయన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తే అది అంతగా ఫలించే అవకాశం లేదని అర్థమైంది. దీంతో ప్రభుత్వం అప్పీల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఓ బలమైన పాయింట్ తో అప్పీలకు వెళ్లేందుకు సర్కారు దారులు వెతుకుతోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ గా పోసపాటి రాజవంశానికి చెందిన మగ వారసులే ఉండాలన్న నిబంధనల నేపథ్యంలో అశోక్ గజపతి రాజు తిరిగి కోల్పోయిన పదవిని దక్కించుకున్నారు. ఆ నిబంధనలను సవాల్ చేసే అవకాశం లేకపోవడంతో ఏకంగా లింగ వివక్ష అంశాన్ని తెరపైకి తీసుకురావాలని వైసీపీ సర్కారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేశారు. గతంలో శబరిమలతో పాటు పలు దేవాలయాలు సంస్థల్లో లింగ వివక్షకు వ్యతిరేకంగా కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని ఆమె ప్రస్తావించారు. వీటి ఆధారంగా అప్పీలకు వెళ్లి అశోక్ గజపతి రాజుకు ఉద్వాసన పలకాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. పోసపాటి రాజవంశీయులకు చెందిన మాన్సాస్ ట్రస్ట్ లో లింగ వివక్ష కొనసాగుతోందని కాబట్టి సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం అశోక్ గజపతి రాజును తొలగించి ఆయన స్థానంలో తిరిగి సంచేత గజపతి రాజుకు అవకాశం ఇవ్వాలని వైసీపీ సర్కార్ కోరే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసే సమయంలో లింగ వివక్షను తెరపైకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతకు ముందే లింగ వివక్షపై సుప్రీంకోర్టు హైకోర్టుల తీర్పుల్ని కారణంగా చూపుతూ అశోక్ గజపతి రాజును తొలగించిన ఆశ్చర్యం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతిమంగా రాజవంశంలో లింగ వివక్ష ఆరోపణలని కోర్టులు అంగీకరిస్తాయా అన్నది ఇక్కడ కీలకంగా మారనుంది.